Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku ilanti ideas ela vastayo. అమ్మ ఒడి వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వంటి కార్యక్రమాలను అమలు చేయాలనే ఐడియాలు అసలు జగన్కి ఎలా వస్తాయనే ఆలోచన అందరిలో ఉండే ఉంటుంది. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయం అంతకు మించి అనేలా ఉంది. అదే వ్యవసాయ సీజన్ని కాస్త ముందుకు జరపడం, ఖరీఫ్ని ముందస్తుగా మొదలుపెట్టడం, ప్రతి ఏటా నవంబర్కి కాస్త అటు ఇటు భారీ వర్షాలు, అల్పపీడనాలు, తుఫాన్ల ప్రభావంతో రైతులకు నష్టం జరుగుతోంది. దానిని తప్పించుకోవాలంటే సాధ్యం కాదు. కానీ జగన్ మాత్రం సీజన్ని కాస్త ముందుకు జరపాలని నిర్ణయించారు. ముందుగానే సాగునీరు కాల్వల ద్వారా వదిలి ముందుగానే పంట మొదలు పెడితే అది చేతికొచ్చిన తర్వాత వానొచ్చినా వరదొచ్చినా తుపాను వచ్చినా రైతులకు నష్టం ఉండదు. ఈ ప్రణాళిక అమలు ఈ ఖరీఫ్ నుంచే మొదలు కాబోతోంది. సీజన్ ముందుగా మొదలైతే లాభమేంటి? సీజన్ ముందుగా మొదలవ్వాలంటే ముందు సాగునీరు అందించాలి. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వానికి అవకాశం ఉంది. దీంతో గోదావరి డెల్టా ఆయకట్టుకు జూన్ 1 నుంచి సాగునీరు అందజేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇక పులిచింతల విషయంలో కూడా ముందస్తు ప్రణాళికలు వర్కౌట్ అవుతాయి. పులిచింతల ప్రాజెక్టులో 36 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ నీటిని ప్రకాశం బ్యారేజీకి ముందు విడుదల చేస్తారు. ఆ తర్వాత కృష్ణా ఆయకట్టుకు జూన్ 10 నుంచి సాగునీరు పంపిణీ మొదలవుతుంది. అంటే పట్టిసీమ ప్రాజెక్టు అవసరం లేకుండానే ఈసారి ముందుగానే సాగునీరు విడుదల చేస్తారన్నమాట. ఇక సాగర జలాలపై ఆధారపడిన రైతులకు జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తారు. సోమశిల ప్రాజెక్టు నుంచి జూలై 10 నీళ్లు విడుదల చేస్తారు. సోమశిల గరిష్ట నీటి మట్టం 72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 56 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సీజన్ ముందుగా మొదలైతే చివరిలో వచ్చే తుపానులు, అల్పపీడన ప్రభావంతో పడే అకాల వర్షాల నుంచి రైతులు తప్పించుకోవచ్చు. అంటే పంట నష్టాన్ని కనిష్టానికి చేరవేయొచ్చన్నమాట. ఖరీఫ్ ముందుగానే మొదలైతే 3 పంటలు సాగు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. 3వ పంటలో పంట మార్పిడికి కూడా ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే వైసీపీ ప్రభుత్వం ఖరీఫ్ని కాస్త ముందుకు జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల రైతులు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.